మంత్రి ఎక్కడికి వెళ్తే అక్కడ ముందస్తు అరెస్టుల పేరు మీద కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్ట్ చేయాలని తీవ్రంగా ఖండిస్తాను. మంత్రి కేటీఆర్ గారు హుజురాబాద్ నియోజకవర్గ పర్యటన సందర్భంగా నిన్న రాత్రి నుంచి అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో ఉంచారు. వెంటనే వాళ్ళని విడుదల చేయాలని డిమాండ్ చేస్తాను. మంత్రికి చేతనైతే సాధ్యమైతే ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు పనులు చేయండి. ప్రజలు ప్రశ్నించే అవకాశం లేకుండా వచ్చి పర్యటన చేయండి. కానీ మీ హామీలు నెరవేర్చారు, ప్రజల పక్షాన నిలబడేటువంటి ప్రతిపక్షాలు బొద్దు నొక్కి అరెస్టులు చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళని వెంటనే అరెస్టును విడుదల చేసి మీ పర్యటన వేసుకోండి. మీరు హామీలు ఇచ్చిన పనులు బరాబరు అడుగుతాం, ప్రతిపక్షంగా వాటిని చేసే ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అరెస్టులు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మంత్రి ఎక్కడికి వెళ్తే అక్కడ ముందస్తు అరెస్టుల పేరు మీద కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్ట్ చేయాలని తీవ్రంగా ఖండిస్తాను. మంత్రి కేటీఆర్ గారు హుజురాబాద్ నియోజకవర్గ పర్యటన సందర్భంగా నిన్న రాత్రి నుంచి అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో ఉంచారు. వెంటనే వాళ్ళని విడుదల చేయాలని డిమాండ్ చేస్తాను. మంత్రికి చేతనైతే సాధ్యమైతే ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు పనులు చేయండి. ప్రజలు ప్రశ్నించే అవకాశం లేకుండా వచ్చి పర్యటన చేయండి. కానీ మీ హామీలు నెరవేర్చారు, ప్రజల పక్షాన నిలబడేటువంటి ప్రతిపక్షాలు బొద్దు నొక్కి అరెస్టులు చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళని వెంటనే అరెస్టును విడుదల చేసి మీ పర్యటన వేసుకోండి. మీరు హామీలు ఇచ్చిన పనులు బరాబరు అడుగుతాం, ప్రతిపక్షంగా వాటిని చేసే ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అరెస్టులు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను.